సెక్షన్ 2 మోడర్న్ ట్రెండ్స్ ఇన్ అప్లికేషన్ ఆఫ్ నాలెడ్జ్ ఆఫ్ సైన్స్ అని అంటున్నాడు. మోడర్న్ ట్రెండ్స్ ఇన్ అప్లికేషన్ ఆఫ్ నాలెడ్జ్ ఆఫ్ సైన్స్, విజ్ఞాన శాస్త్ర అనువర్తనంలో ఆధునిక ధోరణులు. ఆధునిక ధోరణులు అని అంటున్నాడు. సో మోడర్న్ ట్రెండ్స్ ఇన్ అప్లికేషన్ ఆఫ్ నాలెడ్జ్ ఆఫ్ సైన్స్, విజ్ఞాన శాస్త్ర అనువర్తనంలో ఆధునిక ధోరణులు అని ఈ హెడ్డింగ్ ఇచ్చి సెక్షన్ 2లో, ఇందులో కూడా మనకు 5 చాప్టర్స్ ఇవ్వడం జరిగింది. 5 చాప్టర్స్ ఇచ్చాడు. ఈ 5 చాప్టర్స్లో మన ఫస్ట్ యూనిట్ తీసుకుంటే క్రాప్ సైన్స్ ఇన్ ఇండియా అంటున్నాడు. క్రాప్ సైన్స్ ఇన్ ఇండియా అంటే భారతదేశంలో పంటల విజ్ఞానం అని అంటున్నాం. భారతదేశంలో పంటల విజ్ఞానం. సో ఇక్కడ చూడండి, క్యారెక్టరిస్టిక్స్ ఆఫ్ ప్లాంట్స్, క్రాప్ ప్లాంట్స్, ఫారెస్ట్ స్పీషీస్, మెడిసినల్ ఆరోమాటిక్ ప్లాంట్స్, యూస్ఫుల్ అండ్ హార్మ్ఫుల్ ప్లాంట్స్ అండ్ యూటిలిటీ ఫర్ మ్యాన్ కైండ్ అని అంటున్నాడు. ఇక్కడ క్యారెక్టరిస్టిక్స్ ఆఫ్ ప్లాంట్స్ అంటున్నాడు. సో అంటే మొక్కల యొక్క లక్షణాలు ఏమున్నాయి, ఓకే, బాహ్య లక్షణాలు ఏంటి, శరీర ధర్మపరంగా ఏ విధమైనటువంటి లక్షణాలు ఉన్నాయి, మొక్కల యొక్క లక్షణాలు, క్రాప్ ప్లాంట్స్ అని అంటున్నారు. సో మనకు పంట మొక్కలు, అదేవిధంగా ఫారెస్ట్ స్పీషీస్ అని అంటారు, సో అటవీ మొక్కలని, ఇదే విధంగా మెడిసినల్ అండ్ ఆరోమాటిక్ ప్లాంట్స్, మనకు ఔషధపరంగా ఉపయోగపరంగా ఉండేటువంటి మొక్కలు, యూస్ఫుల్ అండ్ హార్మ్ఫుల్ ప్లాంట్స్ అని అంటాం. సో ఉపయోగకరమైనటువంటి మొక్కలు, హానికరమైనటువంటి మొక్కలు, అదేవిధంగా ఈ మొక్కలన్నీ కూడా మానవాళికి ఏ విధంగా ఉపయోగపడుతున్నాయి అనేటువంటి అంశాల గురించి మనకు క్వశ్చన్స్ అడగడం జరిగింది. సో బేసికల్గా మనకు ఇక్కడ ఇదంతా కూడా జనరలైజ్డ్గా క్రాప్ సైన్స్ సంబంధించినటువంటి, అంటే ఈ సెక్షన్ 2 అనేది మనకు బయో రిలేటెడ్గా ఉంటుందండి, బయో రిలేటెడ్గా, బయోటెక్నాలజీ రిలేటెడ్గా ఉంటుంది. సో ఫస్ట్ యూనిట్లో మొత్తం పంటల విజ్ఞానం అని, పంటలు ఎన్ని రకాల పంటలు ఉన్నాయి, సో పంటల యొక్క క్లాసిఫికేషన్ ఏంటి, ఏ విధంగా మనం పంటలను విభజించడం అనేది జరిగింది, రబీ సీజన్లో పండేటువంటి పంటలు ఏంటి, ఖరీఫ్ సీజన్లో పండేటువంటి పంటలు ఏంటి, అదేవిధంగా మనకు వివిధ రకాలైనటువంటి మొక్కలు, ఆ మొక్కల యొక్క ఉపయోగాలు మానవాళికి ఏ విధంగా ఉపయోగపడుతున్నాయి అనేటువంటి అంశాలన్నింటినీ కూడా ఫస్ట్ చాప్టర్లో ఇవ్వడం జరిగింది. అదేవిధంగా మనకు సెకండ్ చాప్టర్ తీసుకున్నాం అనుకోండి, ఈ సెకండ్ చాప్టర్లో కాన్సెప్ట్ ఆఫ్ బయోటెక్నాలజీ అని అంటున్నాడు. దీన్నే మనము జీవ సాంకేతిక శాస్త్రం అని అంటారు, జీవ సాంకేతిక శాస్త్రం అని అంటాడు. సో ఇది కాస్త మనకు కాంప్లికేటెడ్గా ఉన్నటువంటి చాప్టరు, కాస్త కాన్సెప్టువల్గా ఉన్నటువంటి చాప్టర్ అండి. సో బయోటెక్నాలజీ అనేటువంటి టాపిక్ జీవ సాంకేతికగా, ఇందులో ఒకసారి సిలబస్ చూసుకుంటే అప్లికేషన్స్ ఆఫ్ జెనెటిక్ ఇంజనీరింగ్ అండ్ స్టెమ్ సెల్ రీసెర్చ్, బయోటెక్నాలజీ ఇన్ అగ్రికల్చర్, ఇందులో స్పెసిఫిక్గా మెన్షన్ చేశాడు బయోఫర్టిలైజర్స్, బయోపెస్టిసైడ్స్, బయోఫియల్స్, టిష్యూ కల్చర్, క్లోనింగ్ అండ్ ఎన్విరాన్మెంట్. సో దట్ మీన్స్ బయోటెక్నాలజీ ఇన్ ఎన్విరాన్మెంటల్ క్లీనప్ ప్రాసెస్ అన్నాడు. ఇక్కడ జీవ సాంకేతిక శాస్త్రం, కాన్సెప్ట్ ఆఫ్ బయోటెక్నాలజీ అండ్ అప్లికేషన్స్ ఆఫ్ జెనెటిక్ ఇంజనీరింగ్ అన్నాడు. అసలు బయోటెక్నాలజీ అంటే ఏంటి, బయోటెక్నాలజీలో ఎన్ని రకాలు ఉన్నాయి, ఆ బయోటెక్నాలజీలో ఇన్వాల్వ్ అయినటువంటి మెయిన్ టెక్నిక్ దాన్ని మనం జెనెటిక్ ఇంజనీరింగ్ అని అంటారు. దీనినే ఆర్డిఎన్ఏ టెక్నాలజీ అని కూడా అంటారు. ఈ ఆర్డిఎన్ఏ టెక్నాలజీ అంటే ఏంటి, సో మనం క్వశ్చన్ సింపుల్గా జనరలైజ్గా అడిగితే వాట్ ఈస్ జెనెటిక్ ఇంజనీరింగ్, వాట్ ఇస్ ద బేసిక్ ప్రాసెస్ ఇన్వాల్వ్డ్ ఇన్ జెనెటిక్ ఇంజనీరింగ్ అని అంటాడు, వాట్ ఇస్ ద బేసిక్ ప్రిన్సిపల్ ఇన్వాల్వ్డ్ ఇన్ జెనెటిక్ ఇంజనీరింగ్ ప్రాసెస్ అని అడగచ్చు అనమాట. అంటే జన్యు ఇంజనీరింగ్ అంటే ఏంటి, ఆ జన్యు ఇంజనీరింగ్ యొక్క విధానాన్ని వివరించండి అంటాడు. సో అలాంటప్పుడు మనము ఆ జెనెటిక్ ఇంజనీరింగ్ ప్రాసెస్లో ఉన్నటువంటి డిఫరెంట్ స్టెప్స్ని, సో మనం హెడ్డింగ్స్, సైడ్ హెడ్డింగ్స్ రాసుకుంటూ దానికి సంబంధించినటువంటి అంశాలన్నింటినీ కూడా కన్సైజ్ చేసి రాయాల్సి ఉంటుంది. వీటితో పాటుగా స్టెమ్ సెల్ రీసెర్చ్ అని అంటున్నాడు. స్టెమ్ సెల్స్ అంటే మూల కణాలు అని అంటారు. స్టెమ్ సెల్స్ అంటే ఏంటి, వాట్ ఆర్ స్టెమ్ సెల్స్, రీజనరేటివ్ మెడిసిన్లో ఈ స్టెమ్ సెల్స్ యొక్క పాత్ర ఏంటి, సో స్టెమ్ సెల్స్లో ఎన్ని రకాల స్టెమ్ సెల్స్ ఉన్నాయి. బేసికల్గా మా క్వశ్చన్ అడిగితే ఎలా అడగచ్చు అంటే, సో మనకు స్టెమ్ సెల్స్ తీసుకున్నాం అనుకోండి, ఆ స్టెమ్ సెల్స్లో ముఖ్యంగా చాలా రకాలు ఉంటాయి. ఇందులో పర్టికులర్గా ఎంబ్రియానిక్ స్టెమ్ సెల్స్ అనేవి ఉంటాయి, ఓకే, పిండస్థ మూల కణాలు అంటారు. ఈ ఎంబ్రియానిక్ స్టెమ్ సెల్స్ని ఉపయోగించడంలో వచ్చేటువంటి సవాళ్ళు ఏంటి అనేటువంటి అంశాలపైన క్వశ్చన్స్ అడుగుతాడు, ఓకే. అదేవిధంగా మాకు బయోటెక్నాలజీని అగ్రికల్చర్ అన్నాడు, బయోఫర్టిలైజర్, అందులో వ్యవసాయ రంగంలో జీవ సాంకేతిక శాస్త్రం యొక్క అనువర్తనాలు ఏంటి, ఇందులో పర్టికులర్గా మనకు బయోఫర్టిలైజర్స్ అంటున్నాం జీవ ఎరువులు, అదేవిధంగా బయోపెస్టిసైడ్, జీవ క్రిమి సంహారకాలు, అదేవిధంగా బయోఫ్యూయల్స్ అంటారు, జీవ ఇంధనాలు అని అంటున్నాం. సో మనకు
మామూలుగా నార్మల్గా ఉన్నటువంటి సింథటిక్ ఫర్టిలైజర్స్తో పోల్చుకుంటే బయో ఫర్టిలైజర్స్ ఏ విధంగా ఉత్తమమైనటువంటివి, బయో ఫర్టిలైజర్స్ యొక్క క్యారెక్టరిస్టిక్ ఫీచర్స్ ఏంటి, లేదా బయో ఫర్టిలైజర్స్ని వినియోగించడంలో మనకు ఎదురవుతున్నటువంటి సవాళ్ళు ఏంటి అనేటువంటి విషయాలన్నింటినీ కూడా మన క్వశ్చన్ అడగడానికి పాసిబిలిటీ ఉంటుందన్నమాట. సో వీటితో పాటుగా మనకు థర్డ్ యూనిట్ తీసుకున్నాం అనుకోండి. థర్డ్ యూనిట్ ఫుడ్ బయోటెక్నాలజీ అని అంటున్నాం. ఈ ఫుడ్ బయోటెక్నాలజీ అంటే దీని ఆహార జీవ సాంకేతిక శాస్త్రం అని అంటారు. ఆహార జీవ సాంకేతిక శాస్త్రం అని అంటారు. ఇందులో ఫుడ్ సేఫ్టీ, ఫుడ్ క్వాలిటీ స్టాండర్డ్స్, ఫుడ్ లాస్ రెగ్యులేషన్స్, రీసెంట్ ట్రెండ్స్ ఇన్ ఆర్గానిక్ ఫార్మింగ్ అండ్ ఫార్మ్ మెకనైజేషన్, సేఫ్ డ్రింకింగ్ వాటర్, డీఫ్లోరిడేషన్ అండ్ అదర్ టెక్నిక్స్ అని అంటున్నాడు. ఆహార జీవ సాంకేతిక శాస్త్రం అని అంటున్నాడు. ఆహార జీవ సాంకేతిక శాస్త్రం అని అంటారు. అంటే ఫుడ్ బయోటెక్నాలజీ అని అంటున్నాం. సో బేసికల్గా మాకు ఫుడ్ బయోటెక్నాలజీ తీసుకున్నాం అనుకోండి. సో బేసికల్గా ఇందులో ఇప్పుడు మనం ప్రస్తుతానికి ఈ ఫుడ్ బయోటెక్నాలజీ అంటే అగ్రికల్చర్ బయోటెక్నాలజీ అని తీసుకున్నాం అనుకోండి. ఫర్ ఎగ్జాంపుల్ మాకు ఈ వ్యవసాయ రంగంలో బయోటెక్నాలజీ అనేది చాలా కీ రోల్ ప్లే చేయడం జరుగుతుంది. అదేవిధంగా ఫుడ్ ప్రాసెసింగ్లో కూడా బయోటెక్నాలజీ అనేది మనకు చాలా కీ రోల్ ప్లే చేయడం జరుగుతుంది. సో దీన్ని ఉద్దేశించుకొని ఫుడ్ ఫార్టిఫికేషన్ చేయడం జరుగుతుంది మనం. అంటే పోషక విలువలు కలిగినటువంటి అనేక రకాల పంటలను పండించడం జరుగుతుంది. వీటితో పాటుగా మనకు ఫుడ్ ప్రాసెసింగ్లో ఈ బయోటెక్నాలజీ ఏ విధమైనటువంటి టెక్నిక్స్ ఇన్వాల్వ్ అవుతున్నాయి అనేటువంటి అంశాలన్నిటి, ముఖ్యంగా మన భారతదేశంలో ఫుడ్ లాస్ అనేటివి, ఎందుకు అంటే ఆహార కల్తీ అనేది ఒక క్రిమినల్ యాక్టివిటీ అన్నమాట. సో కాబట్టి ఆహార కల్తీ నివారించడాని కోసము మనము ఈ ఫుడ్ క్వాలిటీ స్టాండర్డ్స్ని మెయింటైన్ చేయడానికోసము కొన్ని లాస్ని ఎనాక్ట్ చేసుకోవడం జరిగింది. సో కొన్ని చట్టాలు రూపొందించుకోవడం జరిగింది, కొన్ని రెగ్యులేషన్స్ చేయడం జరుగుతుంది. ఆ రెగ్యులేషన్స్ ఏంటి, ఏ విధమైనటువంటి లాస్ని మనము ఇంప్లిమెంట్ చేస్తున్నాం అనేటువంటి అంశాలన్నీ కూడా ఇక్కడ మనం ఈ థర్డ్ యూనిట్లో చదువుకోవడం జరుగుతుంది. అదేవిధంగా సేఫ్ డ్రింకింగ్ వాటర్ అంటాం, డీఫ్లోరిడేషన్ అండ్ అదర్ టెక్నిక్స్ అని అంటున్నాం. ఎందుకు అంటే మనము గ్రౌండ్ వాటర్ పరంగా తీసుకుంటే, భూగర్భ జలాల పరంగా తీసుకుంటే గ్రౌండ్ వాటర్ అనేది బాగా పొల్యూట్ కావడం జరుగుతుంది. ముఖ్యంగా మనకు హెవీ మెటల్స్తో పొల్యూట్ అవుతుంది, అదేవిధంగా ఫ్లోరిన్ కాంటెంట్. సో మనకు బేసికల్గా ఈ గ్రీన్ ట్రిబ్యునల్, సో ఎన్జీటీ నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ ఉంది. నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ ఈ మధ్యకాలంలో కూడా బాగా ఈ గ్రౌండ్ వాటర్ అథారిటీ ఏదైతే ఉందో, సెంట్రల్ గ్రౌండ్ వాటర్ అథారిటీ CGWA, ఈ సెంట్రల్ గ్రౌండ్ వాటర్ అథారిటీ ఈ భూగర్భ జలాలకు సంబంధించినటువంటి అంశాలన్నింటినీ మెయింటైన్ చేయడం జరుగుతుంది. సో ఈ మధ్యకాలంలో ఫ్లోరోసిస్ అనేది ఎక్కువగా ప్రబడడం జరిగింది. ఆర్సెనిక్ కంటెంట్ అనేది ఎక్కువగా వాటర్లో ఉండడము, సో వాటర్ అంతా పొల్యూట్ కావడం, కంటామినేట్ కావడం జరిగింది. ఈ విషయం పైన ఎన్జీటీ అంటే నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ ఈ CGWA పైన ఎక్కువగా డిస్సాటిస్ఫాక్షన్ ఎక్స్ప్రెస్ చేయడం అనేది జరిగింది. ఆ అంశాలని బేస్ చేసుకొనేసి మనకు ఫ్లోరోసిస్ అనేది బాగా ఎక్కువగా, దాదాపుగా మన భారతదేశంలో దాదాపుగా 469 డిస్ట్రిక్ట్స్లో ఈ ఫ్లోరోసిస్ అనేది ఎక్కువగా ప్రబలడం జరిగింది. సో కాబట్టి మనం డీఫ్లోరిడేషన్ చేయడానికోసం ఏ విధమైనటువంటి టెక్నిక్స్ని ఉపయోగించుకుంటున్నాం, ఈ గ్రౌండ్ వాటర్ పొల్యూట్ కాకుండా ఏ విధమైనటువంటి చర్యలు తీసుకుంటున్నాం అనేటువంటి అంశాలన్నీ కూడా ఇక్కడ మనము డిస్కస్ చేయాల్సి ఉంటుంది. అదేవిధంగా ఫార్మ్ మెకనైజేషన్ అని అంటాం, సో వ్యవసాయ యాంత్రీకరణం అని అంటున్నాం. వ్యవసాయ యాంత్రీకరణ వల్ల ఉన్నటువంటి లాభాలేంటి, అదేవిధంగా వాటికి ఉన్నటువంటి సవాళ్ళు, అవరోధాలు అనేటువంటి ఏంటి అనేటువంటి అంశాలన్నీ కూడా మనం ఇక్కడ డిస్కస్ చేయాల్సి ఉంటుంది యూనిట్ 3లో. ఆ తర్వాత యూనిట్ 4 తీసుకున్నాం అనుకోండి. యూనిట్ 4లో మైక్రోబియల్ ఇన్ఫెక్షన్స్ అని అంటున్నాడు. మైక్రోబియల్ ఇన్ఫెక్షన్స్ అని అంటున్నాం అంటే మనకి ఇక్కడ వివిధ రకాలైనటువంటి వ్యాధులు, ప్యాథాలజీ. సో ఈ 4th చాప్టర్లో ప్యాథాలజీని ఇంక్లూడ్ చేయడం జరిగింది. అంటే వ్యాధి విజ్ఞాన శాస్త్రం అంటాం. చూడండి, ఇంట్రడక్షన్ టు బ్యాక్టీరియల్, వైరల్, ప్రోటోజవాల్ అండ్ ఫంగల్ ఇన్ఫెక్షన్స్ అని అంటున్నాం. సో బ్యాక్టీరియా వ్యాధులు, వైరస్ సంబంధించినటువంటి వ్యాధులు, ప్రోటోజోవాకు సంబంధించినటువంటి వ్యాధులు, ఫంగల్ వ్యాధులు, ఆ వ్యాధులు ఏ విధంగా ప్రబలుతున్నాయి, వ్యాధుల యొక్క లక్షణాలు ఏంటి, మనం వ్యాధి ప్రబలకుండా ఏ విధమైనటువంటి చర్యలు తీసుకోవాలా, ప్రభుత్వం ఏ విధమైనటువంటి చర్యలు తీసుకుంటుంది అనేటువంటి అంశాలన్నీ కూడా ఇక్కడ డిస్కస్ చేయాల్సి ఉంటుంది. బేసిక్ నాలెడ్జ్ ఆఫ్ ఇన్ఫెక్షన్స్ కాజ్డ్ బై డిఫరెంట్ గ్రూప్ ఆఫ్ మైక్రో ఆర్గానిజమ్స్ లైక్ డయేరియా, డిసెంటరీ, కలరా, ట్యూబర్క్యులోసిస్, మలేరియా, వైరల్ ఇన్ఫెక్షన్స్ లైక్ HIV, ఎన్సెఫలైటిస్, చికెన్ గున్యా, బర్డ్ ఫ్లూ అండ్ ప్రివెంటివ్ మెజర్స్ డ్యూరింగ్ అవుట్ బ్రేక్స్ అని అంటున్నాడు. అంటే ఇక్కడ మన బ్యాక్టీరియా, ప్రోటోజోవా, వైరస్, ఫంగల్ వ్యాధులను ఓవరాల్గా చదువుకుంటూ
వీటితో పాటుగా స్పెసిఫిక్గా ఇక్కడ కొన్ని వ్యాధులను మెన్షన్ చేయడం అనేది జరిగింది. ముఖ్యంగా డయేరియా విరేచనాలు అంటున్నాం, డిసెంట్రీ అమీబిక్ డిసెంట్రీ రక్త విరేచనాలు లేదా జిగట విరేచనాలు అంటారు వాటిని, కలరా ట్యూబర్క్యులోసిస్ క్షయ అనేటువంటి వ్యాధి, మలేరియా మలేరియా అనేటువంటి వ్యాధి, అదేవిధంగా వైరల్ ఇన్ఫెక్షన్స్ అయినటువంటి హెచ్ఐవి హ్యూమన్ ఇమ్యునో డెఫిషియన్సీ వైరస్ ఎయిడ్స్ అని అంటాం దాన్ని హెచ్ఐవి, అదేవిధంగా ఎన్సెఫలైటిస్ అంట మెదడు వాపు వ్యాధి, చికెన్ గున్యా, అదేవిధంగా బర్డ్ ఫ్లూ, ఇటువంటి వ్యాధులు ప్రబలినప్పుడు మనం ఏ విధమైనటువంటి చర్యలు తీసుకోవాలా, అవుట్బ్రేక్స్ అయినప్పుడు విస్ఫోటనం వ్యాధి విస్ఫోటనం జరిగినప్పుడు, అదేవిధంగా మనకు ఇక్కడ ఎపిడమిక్ అంటే ఏంటి, పాండమిక్ అంటే ఏంటి, ఈ మధ్య కాలంలోనూ కరోనా గురించి మనము సఫర్ కావడం అనేది జరిగింది. సో కాబట్టి వాటిపైన మన క్వశ్చన్స్ అడగడానికి పాసిబిలిటీస్ ఉన్నాయి. సే ఫర్ ఎగ్జాంపుల్ మన క్వశ్చన్ ఎలా అడగచ్చు అంటే, సిన్స్ ద ఎమర్జెన్స్ ఆఫ్ కోవిడ్ 19 ఇన్ 2020 ద పబ్లిక్ హ్యాస్ బీన్ బొంబార్డెడ్ విత్ న్యూ లాంగ్వేజ్ పాండమిక్ టు అండర్స్టాండ్ ది ఇన్ఫెక్షన్. అంటే ఈ మధ్యకాలంలో 2020లో ఈ కోవిడ్ అనేటువంటి వ్యాధి బాగా ప్రబలిన తర్వాత మనము మహమ్మారి లేదా పాండమిక్ అనేటువంటి పదాన్ని తరచుగా వినడం అనేది జరిగింది. అసలు ఈ పాండమిక్ అంటే ఏంటి, ఈ సందర్భంలో మనకు ఎపిడమిక్ పాండమిక్ స్పోరాడిక్ అదేవిధంగా ఎండమిక్ అనేటువంటి పదాలు ఉన్నాయి, ఆ పదాలకు సంబంధించినటువంటి డిఫరెన్షియేషన్ ఇవ్వండి అని దానిపైన క్వశ్చన్ అడగడానికి పాసిబిలిటీ ఉంటుంది. ఆ విధంగా మనకు కొత్త కొత్తగా ప్రబలుతున్నటువంటి వ్యాధులు, ఆ వ్యాధులు ఏ విధంగా ప్రబలుతున్నాయి, వ్యాధులు ప్రబలిన తర్వాత మనం ఏ విధమైనటువంటి జాగ్రత్తలు తీసుకోవాలా, నివారణ చర్యలు తీసుకోవాలా, ప్రభుత్వం ఏ విధమైనటువంటి చర్యలు చేపట్టడం జరుగుతుంది అనేటువంటి అంశాలపైన ఇక్కడ మనం కాస్త డీటెయిల్గా తెలుసుకోవాల్సి ఉంటుంది. ఇది 4th చాప్టర్లో మనకు ప్యాథాలజీకి సంబంధించినటువంటి అంశాలండి. ఆ తర్వాత 5th చాప్టర్లో వ్యాక్సిన్స్ అని ఇచ్చాడు. వ్యాక్సిన్స్ అంటే ఇక్కడ టీకాలు అని అంటాం. టీకాలు అంటే బేసికల్గా ఈ 5th చాప్టర్ అనేది మనకు ఇమ్యునాలజీకి సంబంధించినటువంటి, సో ఇమ్యునాలజీకి సంబంధించినటువంటి అసంక్రామ్యత వ్యవస్థ అంటారు, అంటే రోగ నిరోధక వ్యవస్థ. ఈ రోగ నిరోధక వ్యవస్థకు సంబంధించినటువంటి అంశాలు చూడండి, ఇంట్రడక్షన్ టు ఇమ్యూనిటీ అంటే అసంక్రామ్యత లేదా రోగ నిరోధక శక్తి అంటే ఏంటి, ఫండమెంటల్ కాన్సెప్ట్స్ ఇన్ వ్యాక్సినేషన్ లేదా ఇమ్యునైజేషన్ అని అంటాం. ఈ టీకాలు వేయడంలో మనం తీసుకోవాల్సినటువంటి బేసిక్ ప్రిన్సిపల్స్ ఉన్నటువంటి బేసిక్ ప్రిన్సిపల్స్ ఏంటి, తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏంటి, అండ్ ట్రెడిషనల్ మెథడ్స్ ఆఫ్ వ్యాక్సిన్ ప్రొడక్షన్, సాంప్రదాయకంగా టీకాలను ఏ విధంగా ఉత్పత్తి చేస్తాం, అందులో ముఖ్యంగా మనకు డిపిటీ డిప్తీరియా పెటోసిస్ టెటానస్ అని అంటాం, రేబిస్ వ్యాక్సిన్స్, ఈ డిపిటీ టీకా రేబిస్ టీకాల యొక్క ఉత్పత్తి, దాని యొక్క విధానం ఏంటి, ఇది సాంప్రదాయ పద్ధతిలో ఏ విధంగా మనం తయారు చేస్తున్నాం, వీటితో పాటుగా ప్రొడక్షన్ ఆఫ్ మోడర్న్ వ్యాక్సిన్స్ అని అంటున్నాం, ఆధునికమైనటువంటి టీకాలు, ప్రొడక్షన్ ఆఫ్ హెపటైటిస్ వ్యాక్సిన్ అని అన్నాడు, ముఖ్యంగా హెపటైటిస్ టీకా. సో మనం క్వశ్చన్ ఎలా అడుగుతాడంటే, సాంప్రదాయ టీకాలు ఆధునిక టీకాలకు మధ్య భేదాలను వివరిస్తూ ఆధునికమైనటువంటి టీకాలు సాంప్రదాయ టీకాలతో పోల్చుకుంటే ఏ విధంగా ఉత్తమమైనవో వివరించండి అని అంటాడు. సో డిఫరెన్షియేట్ బిట్వీన్ ద ట్రెడిషనల్ వ్యాక్సిన్స్ అండ్ మోడర్న్ వ్యాక్సిన్స్ అండ్ హౌ దీస్ మోడర్న్ వ్యాక్సిన్స్ ఆర్ మోర్ ఎఫిషియంట్ వెన్ కంపేర్డ్ విత్ ద ట్రెడిషనల్ వ్యాక్సిన్స్ ఎక్స్ప్లెయిన్ అని అంటాడు. సో ఆ విధంగా మనకు ఈ వ్యాక్సినేషన్ ప్రోగ్రామ్ పైన క్వశ్చన్ అడగచ్చు. లేదు అంటే ఇక్కడ ఇమ్యూనిటీ అంటున్నాం, ఇమ్యూనిటీ అంటే అసంక్రామ్య వ్యవస్థ అని అంటారు. సో ఈ ఇమ్యూనిటీ అనేటువంటి టాపిక్ని తీసుకుంటే, ఇమ్యూనిటీ అనేటువంటి టాపిక్ పైన టైప్స్ ఆఫ్ ఇమ్యూనిటీ, రోగ నిరోధక వ్యవస్థ లేదా అసంక్రామ్యత అంటే ఏంటి, అసంక్రామ్యతలో ఉన్నటువంటి రకాలు ఏంటి, సో అదేవిధంగా మనకు ఇమ్యూనిటీలో టైప్స్, దెన్ ఇన్నేట్ ఇమ్యూనిటీ అనేది ఉంటుందండి, స్వాభావిక అసంక్రామ్యత అని అంటారు. ఆ ఇన్నేట్ ఇమ్యూనిటీలో ఉన్నటువంటి బ్యారియర్స్ ఏంటి, సో వాట్ ఈజ్ ఇమ్యూనిటీ, ఎక్స్ప్లెయిన్ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఇమ్యూనిటీ అండ్ వాట్ ఆర్ ద బ్యారియర్స్ ఆఫ్ ఇన్నేట్ ఇమ్యూనిటీ అని అంటాడు. ఆర్ బ్రీఫ్లీ మెన్షన్ ద బ్యారియర్స్ ఆఫ్ ఇన్నేట్ ఇమ్యూనిటీ అని అంటాడు. సో ఈ విధంగా లేదు అంటే మనకు అక్వైర్డ్ ఇమ్యూనిటీ, సో వాట్ ఈజ్ అక్వైర్డ్ ఇమ్యూనిటీ, వాట్ ఆర్ ద క్యారెక్టరిస్టిక్ ఫీచర్స్ ఆఫ్ అక్వైర్డ్ ఇమ్యూనిటీ, ఎక్స్ప్లెయిన్ అని అంటాడు. సో ఆ విధంగా మనకు క్వశ్చన్స్ అడగడానికి పాసిబిలిటీ ఉంది. ఇది ఓవరాల్గా మనకి ఇచ్చినటువంటి సిలబస్ అండి. సో అంటే సైన్స్ అండ్ టెక్నాలజీ పేపర్ 5లో ఉన్నటువంటి సైన్స్ అండ్ టెక్నాలజీలో 2 సెక్షన్స్లో, సెక్షన్ 1లో 5 చాప్టర్స్, సెక్షన్ 2లో 5 చాప్టర్స్ అనేవి ఉన్నాయి. సో ఓవరాల్గా ఇది సిలబస్ అండి, జస్ట్ బ్రీఫింగ్ ఇవ్వడం జరిగింది. ఈ సిలబస్ని మనము క్లాసెస్ మొదలుపెట్టినప్పుడు డీటెయిల్గా ఈచ్ అండ్ ఎవ్రీ టాపిక్, ఆ టాపిక్లో నుంచి వచ్చేటువంటి సబ్ టాపిక్, పాసిబుల్ సబ్ టాపిక్స్, అందులో నుంచి వచ్చేటువంటి క్వశ్చన్స్, ఆ క్వశ్చన్స్ని మనం ఏ విధంగా ఆన్సర్ చేయాలా అనేటువంటి అంశాలన్నిటి కూడా డీటెయిల్గా టాపిక్ వైజ్ మనం డిస్కస్ చేద్దాం. సో ప్రస్తుతానికి ఇక్కడ చూడండి, ఇది మెయిన్స్ ఎగ్జామ్ కాబట్టి ఓవరాల్గా ఇక్కడ మీరు తెలుసుకోవాల్సింది ఏంటి అంటే,
ఇది మెయిన్స్ ఎగ్జాము, డిస్క్రిప్టివ్ ఎగ్జామ్ అండి. డిస్క్రిప్టివ్ ఎగ్జామ్ మనకు ఆబ్జెక్టివ్ టైప్ ఎగ్జామ్ ఉందనుకోండి. ఆబ్జెక్టివ్ టైప్ ఎగ్జామ్ అయితే నాలుగు ఆప్షన్స్ ఇస్తాడు. ఆ నాలుగు ఆప్షన్స్లో మనం జస్ట్ ఒక ఆప్షన్ని సెలెక్ట్ చేసుకుంటాం. ఆ ఆప్షన్ని సెలెక్ట్ చేసుకున్న తర్వాత సో ఆ ఆన్సర్ చేయడం అనేది జరుగుతుంది. కానీ ఇక్కడ డిస్క్రిప్టివ్ ఎగ్జామ్ కాబట్టి ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇక్కడ మనం మనకు తెలిసింది రాయడం అనేది కాదు. మెయిన్గా క్వశ్చన్ చదివిన తర్వాత క్వశ్చన్ని అర్థం చేసుకొని అతను ఎగ్జామినర్ ఏం ఎక్స్పెక్ట్ చేస్తున్నాడు మన నుంచి మన అని ఎగ్జాక్ట్గా మనము పాయింట్ టు పాయింట్ రాయాల్సి ఉంటుంది, పిన్ పాయింట్గా రాయాల్సి ఉంటుంది. మనకు వచ్చు కదా అని చెప్పి మనం సోది రాసుకుంటూ వెళ్తే ఆ ఎగ్జామినర్ సాటిస్ఫై కాకపోతే మార్క్స్ పడడం అనేది కష్టమవుతుంది. సో కాబట్టి ఇక్కడ మనకు బేసికల్గా ఈ క్వశ్చన్స్, క్వశ్చన్ ఏమిచ్చాడు, క్వశ్చన్లో మనకు కీవర్డ్స్ అనేటివి ఉంటాయి, ఈ కీవర్డ్స్ని అర్థం చేసుకోవాలండి. కీవర్డ్స్ అనేటివి ఉంటాయి. కీవర్డ్స్లో సే ఫర్ ఎగ్జాంపుల్ మనకు ఎక్స్ప్లెయిన్ అంటాడు, ఎక్స్ప్లెయిన్ వివరించండి అంటాడు. ఎక్స్ప్లెయిన్ అంటే ఏంటి, ఎలుసిడేట్ అని అంటాడు. ఎలుసిడేట్ అని అంటే ఏంటి, డిస్క్రైబ్ అని అంటాడు. డిస్క్రైబ్ అంటే ఏంటి, ఓకే. సో ఇలాంటి కొన్ని కీవర్డ్స్ అనేటివి ఉంటాయి. సో అటువంటి కీవర్డ్స్ని వాటితో పాటుగా మనకు మన ఇందులో కీవర్డ్స్లో కూడా ప్రైమరీ కీవర్డ్స్, సెకండరీ కీవర్డ్స్ అని అంటాడు. సో ఆ కీవర్డ్స్ని మనం గుర్తించాలి. అదేవిధంగా డిమాండ్ ఆఫ్ ద క్వశ్చన్. సో మనకు తర్వాత మనం గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే, మనం ఐడెంటిఫై చేయాల్సిందంటే డిమాండ్ ఆఫ్ ది క్వశ్చన్. డిమాండ్ ఆఫ్ ది క్వశ్చన్ అంటే మన క్వశ్చన్ అనేది మనకు మన నుంచి ఏం ఎక్స్పెక్ట్ చేస్తుంది. ఎగ్జామినర్ అనేటువంటి వాడు మన నుంచి క్వశ్చన్ నుంచి ఏం ఎక్స్పెక్ట్ చేస్తున్నాడు, ఎటువంటి ఆన్సర్ని ఎక్స్పెక్ట్ చేస్తున్నాడు అనేటువంటి అంశాల్ని ఫస్ట్ మనం క్వశ్చన్ని అర్థం చేసుకోవాలా. అర్థం చేసుకున్న తర్వాత ఆ కీవర్డ్స్ని మనం క్లీన్గా అబ్జర్వ్ చేసి కీవర్డ్స్ తగ్గట్టుగా మనం ఆన్సర్ రాయాల్సి ఉంటుంది. మనం అందరూ చదివింటాం, ఓవరాల్గా బ్రాడ్వేలో చదివింటాం. ఆ బ్రాడ్వేలో చదివినటువంటి వాటిని ఎగ్జామినర్ ఏ విధంగా అయితే అడుగుతున్నాడో ఎగ్జాక్ట్గా ఆ క్వశ్చన్కి తగ్గట్టుగా మనం ఆన్సర్ని రాయాల్సి ఉంటుంది. సో ఇక్కడ మనకు ఇక్కడ చూడండి, మనకు టోటల్గా 15 క్వశ్చన్స్ రాయాలని చెప్పాను. ఈచ్ క్వశ్చన్ క్యారీస్ 10 మార్క్స్ అంటున్నాం. 10 మార్క్స్ అంటే 150 మార్క్స్ ఉంది ఇదన్నమాట. అది 150 మార్క్స్ ఉంది. మనకి ఇచ్చేటువంటి సమయం ఎంత అండి, 180 మినిట్స్ అంటే 3 అవర్స్ టైం ఇస్తున్నాడు. 3 అవర్స్ టైం ఇస్తున్నాడు అంటే 180 మినిట్స్ ఇస్తున్నాడు. మనము 15 క్వశ్చన్స్ రాయాలంటే ఈచ్ క్వశ్చన్ను మనము 12 మినిట్స్లో క్లోజ్ చేయాల్సి ఉంటుంది. 12 మినిట్స్ లోపల రాయాల్సి ఉంటుంది. అంటే ఇక్కడ మనం ఒక 2 మినిట్స్ క్వశ్చన్ని చదివి అర్థం చేసుకొని ఒక స్ట్రక్చర్ని, స్కెల్టర్ని తయారు చేసుకొనేసి, అంటే ఇంట్రడక్షన్ పార్ట్లో ఏముండాలా, బాడీలో ఏం రాయాలా, కన్క్లూజన్ ఏమి ఇవ్వాలా అనేది ఒకసారి మైండ్లో బ్రీఫ్గా మనం ఈ 2 మినిట్స్ లోపల ఒక రఫ్ వర్క్ చేసుకున్న తర్వాత వితిన్ 10 మినిట్స్ లోపల మనం క్వశ్చన్ని, ఆన్సర్ని కన్క్లూడ్ చేయాల్సి ఉంటుంది. అంటే టైం మేనేజ్మెంట్ ఈజ్ వెరీ 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 ఇంపార్టెంట్. మనకు వచ్చింది రాసుకుంటూ వెళ్తాము అనుకుంటే కాదు. సో కాబట్టి ఇచ్చినటువంటి క్వశ్చన్, డిమాండ్ ఆఫ్ ది క్వశ్చన్ తెలుసుకోవాలా, ఆ కీవర్డ్స్ అనేటివి ఏమిచ్చాడు, ఆ కీవర్డ్స్ తగ్గట్టుగా మనము ఆన్సర్ని చేయాల్సి ఉంటుందన్నమాట. ఈ విధంగా చేయాలంటే ప్రాక్టీస్ అనేది అవసరం. కేవలం చదువుకుంటూ వెళ్ళి బైహ్యాట్ చేసుకొని రాసిస్తాము అంటే కుదరదు. సో కాబట్టి దీనికి కావాల్సింది ఏంటి అంటే మనకు సిలబస్ని థరోగా చదువుకొని ఆ సిలబస్ తగ్గట్టుగా సబ్ టాపిక్స్ ఏమున్నాయి, కరెంట్ సినారియోకి తగ్గట్టుగా, ముఖ్యంగా ఈ సైన్స్ అండ్ టెక్నాలజీ సబ్జెక్ట్ అనేది ఉంది చూడండి, ఈ సైన్స్ అండ్ టెక్నాలజీ సబ్జెక్ట్ అనేది మోస్ట్ డైనమిక్ సబ్జెక్ట్ అండి. ఎందుకు అంటే చాలా కాన్సెప్టువల్గా ఉంటుంది, డైనమిక్గా ఉంటుంది, ఎప్పటికప్పుడు చేంజెస్ అనేటివి వస్తుంటాయి. ఆ చేంజెస్ని మనం ఇంటర్లింక్ చేసుకుంటూ చదువుకున్నప్పుడే, సే ఫర్ ఎగ్జాంపుల్ మనకు స్పేస్ టెక్నాలజీ తీసుకున్నాం అనుకోండి, స్పేస్ టెక్నాలజీలో ఈ మధ్యకాలంలో ప్రైవేట్ సెక్టార్ పార్టిసిపేషన్ అనేది చాలా ఎక్కువగా ఉంది. లాస్ట్ టైం ఇచ్చాడు కూడా క్వశ్చన్, అది ప్రైవేట్ సెక్టార్ పార్టిసిపేషన్ ఎక్కువగా ఉంది. అసలు మనం ప్రైవేట్ సెక్టార్ని స్పేస్ టెక్నాలజీలోకి, మనకు ఈ అంతరిక్ష రంగంలోకి ఇన్వాల్వ్ చేయాల్సినటువంటి ఆవశ్యకత ఏంటి, సో ఎందుకు ఇన్వాల్వ్ చేయాలా, సో వాట్ ఈస్ ద నీడ్, ఎందుకు ఇన్వాల్వ్ చేయాలా అనేటువంటి అంశాలు. అదేవిధంగా మనకు ఈ మధ్యకాలంలో మనము ఈ అంటే ఈ చంద్రయాన్ కానీ మంగళ్యాన్ కానీ ఇటువంటి ప్రయోగాలన్నీ చేయగలిగాం. కానీ ఇప్పటి వరకు మానవ సహిత అంతరిక్ష యాత్రను చేపట్టలేదు. ఇండియా హ్యాస్ సక్సెస్ఫుల్ ఇన్ లాంచింగ్ వేరియస్ టైప్స్ ఆఫ్ స్పేస్ మిషన్స్ లైక్ చంద్రయాన్ 1, చంద్రయాన్ 2, చంద్రయాన్ 3 అండ్ ఆల్సో ఆస్ట్రోసాట్, ఎక్స్పోసాట్, మంగళ్యాన్స్, బట్ హ్యాస్ నాట్ ఎట్ ఎంటర్డ్ ఇంటూ మ్యాన్డ్ మిషన్. మ్యాన్డ్ మిషన్ అంటే మానవ సహిత అంతరిక్ష యాత్రను ఇప్పటి వరకు చేపట్టలేదు. ఇప్పుడు చేపడుతున్నాం, గగన్యాన్ చేపడుతున్నాం, ఓకే, ఇప్పటి వరకు చేపట్టలేదు. సో అంటే మనకు ఎదురవుతున్నటువంటి సవాళ్ళు ఏంటి, వాట్ ఆర్ ద ఛాలెంజెస్ ఫేస్డ్ బై ఫేసింగ్ బై
ద ఇస్రో అనే క్వశ్చన్స్, దానిపైన క్వశ్చన్స్ అడగడానికి పాసిబిలిటీ ఉంది. సో కాబట్టి ఎప్పటికప్పుడు వస్తున్నటువంటి చేంజెస్ అన్నింటినీ దృష్టిలో పెట్టుకొని వాటిని, ఆ సబ్జెక్ట్ని మనము కరెంట్ సినారియోకి తగ్గట్టుగా ఇంటర్లింక్ చేసుకుంటూ ఎప్పటికప్పుడు అప్డేట్ చేసుకుంటూ ఒక సినాప్సిస్ రాసుకుంటూ మనం చేయగలిగితే, స్ట్రాటజికల్గా ప్రిపేర్ అయితేనే మాత్రమే మనము ఇందులో మ్యాక్సిమం స్కోర్ చేయొచ్చు. మిగిలినటువంటి పేపర్లతో కంపేర్ చేసుకుంటే సైన్స్ అండ్ టెక్నాలజీలో మ్యాక్సిమం స్కోర్ చేయొచ్చు, అట్ ద సేమ్ టైం సైన్స్ అండ్ టెక్నాలజీలో చాలా తక్కువ మార్కులు వస్తాయి. మిగిలినటువంటి సబ్జెక్టులు అన్నింటిలో కూడా బాగా మార్కులు వచ్చి సైన్స్ అండ్ టెక్నాలజీలో చాలా తక్కువ, లీస్ట్ మార్కులు వచ్చి ఇంటర్వ్యూకి సెలెక్ట్ కాకుండా ఉన్నటువంటి వాళ్ళు చాలామంది ఉన్నారు. అంటే సైన్స్ అండ్ టెక్నాలజీలో మార్కులు తెచ్చుకోవాలంటే మనం చాలా స్ట్రాటజికల్గా వర్క్ చేయాలా, స్ట్రాటజికల్గా వర్క్ చేయాలా, కాన్సెప్టువల్గా చదవాలా, అదేవిధంగా కరెంట్ రిలేటెడ్గా చదువుకోవాలా. సో ఈ విధంగా మనం ఒక స్ట్రాటజీని ప్రిపేర్ చేసుకుంటేనే మనం సైన్స్ అండ్ టెక్నాలజీలో ఎక్కువ స్కోర్ని చేయగలుగుతాం. అంటే ఓవరాల్గా ఇక ఫైనల్గా మనము మెయిన్స్ ఎగ్జామ్లో బాగా స్కోర్ చేయాలంటే మన దగ్గర కొన్ని అంశాలు అనేటివి అవసరం. సో దీస్ ఆర్ ద ప్రీ రిక్విజిట్స్ టు గెట్ గుడ్ మార్క్స్ ఇన్ మెయిన్స్ ఎగ్జామినేషన్. అంటే మన దగ్గర ఈ క్వాలిటీస్ అనేటివి ఉండాలి. క్యాట్ అంటున్నాం, క్యాట్ అంటే పిల్లి అని కాదండి, సిఐటి క్యాట్ అని అంటున్నాం. క్యాట్ అంటే ఇక్కడ పిల్లి కాదు, సి అంటే కాన్సెప్టువల్ క్లారిటీ. కాన్సెప్టువల్ క్లారిటీ. ఏ అంటే అనలైటికల్ అబిలిటీ. అనలైటికల్ అబిలిటీ. అండ్ దెన్ టి అంటే టైమ్ మేనేజ్మెంట్. టైమ్ మేనేజ్మెంట్ అంటే ఇక్కడ మనకు మెయిన్స్కి ప్రిపేర్ అయ్యేటువంటి ప్రతి అభ్యర్థికి కూడా దీనిపైన క్లారిటీ ఉండాలా. కాన్సెప్టువల్ క్లారిటీ, అనలైటికల్ అబిలిటీ, టైం మేనేజ్మెంట్ అని అంటున్నాం. మనం ఏదైనా ఒక అంశం చదువుతూ ఉంటే దానిపైన పూర్తిగా బ్యాక్గ్రౌండు, దానికి సంబంధించినటువంటి కాన్సెప్టు అర్థమయ్యి ఉండాలా. అదేవిధంగా అనలైటికల్ అబిలిటీ, విశ్లేషణాత్మకంగా ఆలోచించేటువంటి కెపాసిటీ డెవలప్ చేసుకోవాలా. మనం ప్రతి అంశానికి సంబంధించి వై, ఎందుకు, ఎలా, హౌ, ఎలా జరుగుతుంది, ఎందుకు అనేటువంటి మనల్ని మనమే క్వశ్చన్ వేసుకొని దానికి ఆన్సర్ రాబట్టుకోవాలి. వీటితో పాటుగా టైం మేనేజ్మెంట్ ఈజ్ వెరీ వెరీ ఇంపార్టెంట్. అదే చెప్పాను, ఒక్కొక్క క్వశ్చన్కి 12 నిమిషాల సమయం వస్తుంది. ఆ 12 నిమిషాల్లో 2 నిమిషాలు మనం క్వశ్చన్ చదివి అర్థం చేసుకొని ఒక స్కెల్టన్ తయారు చేసుకొని 10 నిమిషాల లోపల ఆన్సర్ని కన్క్లూడ్ చేసేటువంటి పొజిషన్కి రావాలా. సో ఇదంతా ఎప్పుడు సాధ్యమవుతుందంటే సబ్జెక్ట్ పైన పూర్తి గ్రిప్ రావాలా, వీటితో పాటుగా ప్రాక్టీస్ అనేది వెరీ ఇంపార్టెంట్. సో ఆన్సర్ రైటింగ్ ప్రాక్టీస్ అనేది వెరీ ఇంపార్టెంట్. ఇలా రాస్తూ చేస్తే మనకు దీనిపైన పూర్తిగా పట్టు రావడం అనేది జరుగుతుంది, అప్పుడు మనము గుడ్ స్కోర్ చేయగలుగుతాం. సో కాబట్టి వీటన్నింటికీ మనకు స్ట్రాటజీ అనేది అవసరము, ప్రణాళికాబద్ధంగా చదవడం అనేది అవసరం. మూస ధోరణిలో మనం గ్రాడ్యుయేషన్లో చదివినట్టుగా కేవలం మార్కుల కోసమే చదువుతాము అనుకుంటే కాదు. సో సబ్జెక్ట్ని నేర్చుకుంటూ, సబ్జెక్ట్ని డెవలప్ చేసుకుంటూ, కరెంట్ సినారియోకి లింక్ చేసుకుంటూ, ఎగ్జామినర్ అడిగిన క్వశ్చన్కి డిమాండ్ ఆఫ్ ది క్వశ్చన్ని మేము అర్థం చేసుకొని ఆన్సర్ చేయగలిగినప్పుడు మాత్రమే మేము ఎక్కువ మార్కులు స్కోర్ చేయడం అనేది జరుగుతుందండి. సో కాబట్టి ఈ అంశాలన్నింటినీ దృష్టిలో పెట్టుకొని మనం ప్రిపరేషన్ కూడా చేయగలిగితే, సో మనం ఈజీగా సైన్స్ అండ్ టెక్నాలజీ సబ్జెక్టులో ఎక్కువ మార్కులు స్కోర్ చేయడానికి ఛాన్సెస్ ఉంటుంది. ఓకే, సో ఇక మనం ఇదే అంశాలని దృష్టిలో పెట్టుకొని సైన్స్ అండ్ టెక్నాలజీ పేపర్ 5 100 మార్కులకు సంబంధించినటువంటిది, ఈ పేపర్కి సంబంధించినటువంటి కోర్సుని లాంచ్ చేయడం అనేది జరుగుతుంది. రెగ్యులర్గా మీకు క్లాసెస్ రికార్డింగ్ అయ్యి ఆ రికార్డ్ అయినటువంటి క్లాసెస్ని అప్లోడ్ చేయడం అనేది జరుగుతుంది. అదేవిధంగా అప్పుడప్పుడు లైవ్లో కూడా వచ్చి మనకు కరెంట్ రిలేటెడ్ టాపిక్స్ ఏవైతే ఉన్నాయో అప్పుడప్పుడు స్టూడెంట్స్తో ఇంటరాక్ట్ కావడం అనేది జరుగుతుంది. ఓకే, సో ఈ విషయాన్ని దృష్టిలో పెట్టుకోండి. యాజ్ సూన్ యాజ్ పాసిబుల్ కోర్స్ని లాంచ్ చేయడం అనేది జరుగుతుంది. ఓకే, రైట్. ఐ విష్ యూ ఆల్ ద బెస్ట్. థ్యాంక్ యూ.